ప్రతిభావంతుడి మీద ఒత్తిడి ఉండాలి, తప్పదు, అది పరిమితం కావడం. అలా చేశారు మీరు, అలాగే చేశారు. అలా దాన్ని కూడా ఏం చేశారంటే, మళ్ళీ ఇప్పుడు ఇలాగే మాంసాహారము కంట ముందు నిలుపను మాన్యుండి విప్రుండగు అనే సమస్య ఉందనుకోండి, ఏదో మీ మాంసాహారము కంట ముందు. ఈ మాంస అనేది ఒక సంకేత పదం, దాని వెనకాల మొదటి పదం మూగవాని నోట రాగ మొలికి అనే సమస్య ఇచ్చారు. మాంస మూగ అంటే మొదటి పదం, అది మొదటి పదం గుర్తు అంటే మొత్తం అంతా గుర్తుకు రావడం, మొత్తం అంతా గుర్తు రావడం కోసం ఇది సంకేత పదం. ఇది గుర్తొస్తే మీద గుర్తు రావాలి. అందుకని మాంస మూగ కందపద్యంలో మొదటి పాదంలో మూడు గణాలు ఉంటాయి. మాంసము మూగయు అని పెట్టుకునేవాడిని, అర్థం లేకపోయినా సరే అర్థం లేనిదే ఎక్కువ గుర్తుంటుంది. జీవితంలో కూడా అర్థమైన విషయాలు గుర్తుండవు మీకు, అర్థం లేనివి ఎక్కువ గుర్తుంటాయి. అర్థం కాదు కాబట్టి అర్ధాంగితో ఇంతకాలం కాపురం చేస్తున్నాం, అర్థమైతే చేయలేము. ఇంకోటండి, గుర్తు గురించి చాలామంది నన్ను అడుగుతారు, ఏదో యాతన పడతారు, కానీ మననం ఎక్కువ చేసిన కొద్దీ గుర్తుంటాయండి. ఎంత దేవుడు సంబంధం లేని విషయాలైనా సరే, ఎంత సంబంధం లేనివైనా సరే. మాంసము మూగయు ధనువును అనండి, మాంసం ఏమిటి మూగేవాడు ధను, మాంసము మూగయు ధనువును, మాంసము మూగయు ధనువును అని నాలుగేసు సార్లు మనసులో అనుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ అనుకోండి, తర్వాత ఒక గంట విరామం ఇచ్చి అనుకోండి, తర్వాత ఒక రోజు విరామం ఇచ్చి అనుకోండి, ఖచ్చితంగా గుర్తుంటుంది. మీరు అనుకోవడం ఎక్కువైన కొద్దీ విరామం పెంచేయచ్చు. ఈ కార్యక్రమం చూసేటువంటి యువతీ యువకులకు ఎవరికైనా సరే ఇది అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తిని పెంపొందించుకునేటువంటి గొప్ప పాఠం, గొప్ప పాఠం. అంతేగాని మన వాళ్ళు ఏం చేస్తారని చదువులో ఇదే మాంసము మోగయ ధను పుస్తకం ఇలాగే పట్టుకుని ఓ 1000 అందులో పెట్టి మాంసము మోగయు మళ్ళీ మూయడు, మాంసము మోగయు మళ్ళీ ఇలా మూసి తీసినంతకాలం గుర్తుండదు. నువ్వు పూర్తిగా పుస్తకం బాకినట్టేయాలి. నీ పద్ధతిని ఒకటి పెట్టుకుని బండగా గుర్తు చేసుకో. మొదట్లో ఎక్కువ సార్లు అంటాం, మననం ఎక్కువసార్లు ఉంటుంది. నీకు అనడం ఎక్కువైన కొద్దీ రోజులు పెంచేయచ్చు, వారానికి ఒకసారి అనుకోవచ్చు, నెలకు ఒకసారి అనుకోవచ్చు. అలాగా అలా చేసి మొత్తం శతావధానంలో నేను అప్పగించాల్సిన 75 పద్యాలు, 25 సమస్యలు, 25 దత్తపదులు, 25 వర్ణనలు, 8 సూలు 25 అప్పగించక్కలు, అవి అప్పటికప్పుడు చెప్పడం. 75 పద్యాలని 6 కంద పద్యాల్లో పెట్టుకున్న సంకేత పద్యాలుగా. 6 కంద పద్యాల్లో ఆ పద్యాల పాస్వర్డ్లు ఉన్నాయి, పాస్వర్డ్లు ఉన్నాయి దీంట్లో. సరిగ్గా ఇప్పుడు భాషలో చెప్పాలంటే పాస్వర్డ్ సంకేత పదాలు ఉన్నాయి. ఇప్పుడు అవధానం జరుగుతుంటే ఏం చేశానంటే, మాంసాహారం అని ఇచ్చారండి, హంసధ్వానము వేద మంత్రమది ఏ అని పద్యం చెప్పాం, పాదం చెప్పాం. వారు ఏదో రాసుకుంటారుగా, ఈలోపు అప్రస్తుతం వారు ఏదో అడుగుతారుగా, లేకపోతే ఎవరేదో మాట్లాడుతుంటారు. మన మనసులో మాత్రం మాంసము మూగ యుధనువును, మాంసం ఏమిటి, మాంసాహారము కంఠ ముందు నిలువని నేను చెప్పింది ఏమిటి, హంసధ్వానము వేద మంత్రమది ఏ, మొత్తం ధారణ మననం, ధారణ మీద నిరంతరం దృష్టి లోపల మరి కల్పన ఎట్లా, మళ్ళీ మా మిగతా పాదాలు కల్పన అవసరమైనప్పుడు ధారణ ఆపేయాలి. కల్పన పాదం చెప్పగానే ధారణ చేసుకోవాలి. కల్పనప్పుడు ధారణ ఎలా చేస్తాం, ఊహ తెచ్చుకుని కల్పన అయిపోయిన వెంటనే ఆ పద్యం పాదం చెప్పేసిన బాగుంది బాగుంది వీళ్ళు అనుకుంటూ ఉంటారు, అది వాళ్ళకి వదిలేసి మళ్ళీ దానికి మళ్ళీ ఇప్పుడు కల్పించి ఇప్పుడు కల్పన చేసింది కూడా మళ్ళీ దానికి లింక్ చేసుకుంటారు. అవధానం ధ్యాన యోగము మా అవధాన విద్య అని చెప్పాను ఒకసారి, నిజంగా ఇది యోగం అంటే. అంటే ఇప్పుడు కల్పన చేసింది కూడా మళ్ళీ దానికి కలుపుకుంటారు, కలుపుకుంటాం, కలుపుకుని మళ్ళీ దీన్ని కూడా ధారణ చేస్తాం, ధారణ చేస్తాం. అంతేగాని ప్రశంసల్లో పడకూడదు. వారు బాగుంది అంటూ ఉంటే ఇదేం బాగుండమండి, ఇంకో అవధానంలో ఇంకోటి చెప్పానంటే ఉన్నధారణ ఎగిరిపోతుంది. మహాయోగి ఎలాగైతే ప్రశంసలకి విమర్శలకి దూరంగా ఉంటాడో, అవధాని కూడా వేదిక మీద ఉన్నప్పుడు వాటికి దూరంగా ఉండి తన పని తను చేసుకోపోవాలి. ఒక పద్యం నచ్చుతుంది, ఒక పద్యం నచ్చదు, ఎవరో ఏదో అంటూనే ఉంటారు. అవన్నీ ఏదో తప్పు చెప్పామనుకోండి, వాళ్ళు ఏదో అనగానే మనసులో పెట్టుకుంటే ఈ ఉన్న పద్యాలు ఎగిరిపోతాయి.